కదా, ఆల్మోస్ట్ మనం ఈషా ఫౌండేషన్ దగ్గరకు వచ్చేసాం. ఇదే ఈషా చాలా బాగా బ్రౌనింగ్ కూడా తీసుకెళ్దాం, వెళ్తున్నాం. లోపల ఎలా చేస్తారా ఎలా చేయరా అనేది చూద్దాం. ఎలా చేస్తే ఏం చేద్దాం, ఎలా చేయకపోతే దాని తర్వాత ఏం ప్రాసెస్ అనేది. ఓకే, చాలామంది ఉన్నారు. బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, ఇంత హీట్ లేదు. బైక్ పార్కింగ్. ఏ బ్రౌనీ, దగ్గరకు వచ్చేసాం. యాక్చువల్గా ఫ్రెండ్ బయట ఉన్నారు, బ్రౌనీని లోపల అలో చేయలేదు, దానికోసం వాడు బయట పట్టుకొని ఉన్నాడు. చాలా బాగుంది, అక్కడ వరకు వెళ్దాం చూద్దాం ఏముందని. వస్తున్నాడు. సైడ్ నుంచి తీసుకొచ్చారు. ఓకే, ఫౌండ్ వచ్చేసి సద్గురు చేశారు కదా, అప్పటి నుంచి ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంటుంది, ఈషా ఈవెంట్ అని, చాలా పెద్దగా గ్రాండ్గా జరుగుతుంటుంది. అది వచ్చేసి మన శివరాత్రి రోజు ఫుల్ నైట్ జాగారం ఉంటారు కదా చాలామంది, జాగారాలు ఉండి పాటలు అంటే దేవుడి భజనలు అవన్నీ చేస్తుంటారు, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాం.